వర్షాకాలంలో గిరిజనుల అవస్థలు మామూలుగా ఉండవు. వానాకాల రాకపోకలు అంతంత మాత్రమే. అత్యవసరమైతే వాగులు వంకల్లో ప్రాణాలకు తెగించాల్సిందే. జ్వరం వచ్చినా ఆసుపత్రికి వెళ్లాలంటే సాహసం చేయాలి. వీటన్నింటినీ చిన్నతనం నుంచి చూసిన డాక్టర్ అప్పయ్య వారికి మందులందించేందుకు కొండలెక్కారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటారు. ఆదివాసీల పాలిట దేవుడయ్యారు. ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు. డిఎంహెచ్ఓ అప్పయ్యది ములుగు మండలంలోని మారుమూల గ్రామం అంకన్నగూడెం. చిన్నతనం నుంచి అక్కడే పెరిగారు. ప్రభుత్వ స్కూల్ కాలేజీలో చదివారు. వర్షాకాలంలో వైద్య సేవల కోసం గిరిజనులు పడే కష్టాలు ఆయనకు తెలుసు. సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోవడం ఆయన్ను కలిచివేసింది. ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో కష్టపడి డాక్టర్ అయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి జిల్లా వైద్య అధికారిగా పదోన్నతి పొందారు. అయినా తానొచ్చిన మూలాలను మర్చిపోలేదు. అడవుల్లో వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందించారు. సార్, ఆ క్లాత్ అడిసిరేండి, అడిసిరేండి క్లాత్. అటు అడిసిరేయండి, అటు ఇసిరేయండి, ఇసిరేయండి. గిరిజనుల కోసం 16 కిలోమీటర్లు నడిచి పెనుగోలు గ్రామానికి తన సిబ్బందితో వెళ్లారు. ఆ వెళ్లే క్రమంలో భారీ వర్షాలతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొండలెక్కేందుకు బురదుంది. అయినా ఆయనకు కష్టమేమీ కనిపించలేదు. గిరిజనులకు వైద్యం అందించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న డాక్టర్ అప్పయ్య అవన్నీ చిన్నవే కనిపించాయి. అక్కడ 11 గిరిజన కుటుంబాలకు వైద్యం అందించారు. ఆదివాసీలకు అవగాహన కల్పించడంతో పాటు ముందస్తు వైద్య పరీక్షల నిర్వహణ, మందులు, దోమతెరలను అందించారు. పెనుగోలులో ఇద్దరికి మలేరియా నిర్ధారణ అయింది. వారికి మందులు అందించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి దోమతెరలు, మందులు అందించి వ్యాధులపై అవగాహన కల్పించారు. అప్పయ్య ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లోనే ఏజెన్సీ గ్రామాల్లో విష జ్వరాలు, సీజనల్ వ్యాధులపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఉత్తరాలు రాసేవారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక ప్రభుత్వ సర్వీసులో చేరి గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్లి గిరిజనులకు స్వయంగా వైద్య సేవలు అందించిన ములుగు జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్యకు మంత్రి దామోదర రాజు నరసింహ అభినందనలు తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల నిర్మూలనకు వైద్యులు, వైద్య అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. సార్, ఆ క్లాత్ అడిసిరేయండి, అడిసిరేయండి క్లాత్. అటు తాడిసిరేయండి, అటు. వర్షాకాలంలో గిరిజనుల అవస్థలు మామూలుగా ఉండవు. వాహనాల రాకపోకలు అంతంత మాత్రమే. అత్యవసరమైతే వాగులు వంకల్లో ప్రాణాలకు తెగించాల్సిందే. జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. వీటన్నింటినీ చిన్నతనం నుంచి చూసిన డాక్టర్ అప్పయ్య వారికి మందులు అందించేందుకు కొండలెక్కారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటారు. ఆదివాసీల పాలిట దేవుడయ్యారు. ములుగు జిల్లా వైద్య అధికారి అప్పయ్య ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు. సార్, ఆ క్లాత్ అడిసిరేయండి, అడిసిరేయండి క్లాత్. అటు తాడిసిరేయండి, అటు ఇసిరేయండి, ఇసిరేయండి.